సో గుడ్ ఈవెనింగ్ ఆల్ దిస్ ఇస్ వెంకన్న సో ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో ఏ విషయం గురించి డిస్కస్ చేద్దామంటే అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు రావాలని అనుకుంటున్నారు ఎవరైనా కానీ అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఎందుకు రావాలనుకుంటున్నారు అని అంటే స్టాక్ మార్కెట్ ఈస్ వన్ సింగిల్ ప్లేస్ వేర్ లాట్ ఆఫ్ మనీ ఇస్ గెటింగ్ ట్రాన్స్లెక్టెడ్ అంటే ఏంటి అంటే మనకి స్టాటిస్టిక్స్ ప్రకారం ఒక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే ఒక రోజులో సుమారుగా రెండు లక్షల కోట్ల మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది ఒక రోజు రెండు లక్షల కోట్ల మనీని ఒకళ్ళ చేతి నుంచి ఇంకొకళ్ళ చేతికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది అన్నమాట రకరకాల మనుషుల చేతుల్లో సో అంటే మొత్తం ఇండియాకి సంబంధించిన మ్యాక్సిమం మనీ ట్రాన్సాక్షన్ అంతా కూడా ఒక స్టాక్ మార్కెట్లోనే జరుగుతుంది సో అందువల్ల వరల్డ్లో ఉండే బెస్ట్ బ్రెయిన్స్ అన్నీ కూడా ఈ స్టాక్ మార్కెట్ మీదే పనిచేస్తాయి వరల్డ్లో ఉండే బెస్ట్ బ్రెయిన్స్ నో డౌట్ ఇన్ ఇట్ వాళ్ళు ఏమైనా చదువు ఉండొచ్చు లైక్ ఎంబీఏ చదువు ఉండొచ్చు ఐఏఎంస్లో లేదా ఐఐటీల్లో చదువు ఉండొచ్చు లేదా ఎంఐటీలో చదువు ఉండొచ్చు రకరకాల యూనివర్సిటీల్లో చదువు ఉండొచ్చు బాగా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్లు అందరూ కూడా ఓన్లీ దీంట్లోనే వర్క్ చేస్తారు ఒకళ్ళు వాళ్ళు వర్క్ చేయకపోయినా ఎంత మనీ అయినా ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇందులో వర్క్ చేయించుతారు జాబ్ కింద ఇచ్చే సో ఎందుకు అని అంటే మొత్తం మనీ అంతా అక్కడే ఉంటుంది ఒక గవర్నమెంట్ రన్ అయ్యేది కూడా ఈ స్టాక్ మార్కెట్ని బేస్ చేసినా రన్ అవుతుంది అది ఏ కంట్రీ అయినా కానీ సో సచ్ ఎన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ దట్ ఈస్ గోయింగ్ టు బి క్యారీడ్ అవుట్ ఇది ఇన్ దిస్ పర్టిక్యులర్ మార్కెట్ ఓకేనా సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఈ మార్కెట్లో రకరకాల మార్కెట్స్ ఉంటాయి ఒకటి క్యాపిటల్ మార్కెట్ క్యాపిటల్ మార్కెట్ అంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఏంటంటే షేర్స్ మనం కొనడం అమ్మటం జరిగేది క్యాపిటల్ మార్కెట్లో జరుగుతుంది అసలు క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటంటే క్యాపిటల్ అంటే మనీ మూలధనం అంటాం తెలుగులో సో ఈ క్యాపిటల్ అనేది మనం ఒక కంపెనీలు ఇన్వెస్ట్ చేయటం అనే యాక్టివిటీ కోసం ఈ క్యాపిటల్ మార్కెట్ని క్రియేట్ చేశారు సో ఇన్వెస్ట్ చేసిన దాన్ని వాళ్ళు వేరే బిజినెస్ కోసం దాన్ని వాడి దాని నుంచి ఇంకా ప్రాఫిట్స్ క్రియేట్ చేసి ఇంకా బిజినెస్ని ఎక్స్పెండ్ చేస్తూ కంపెనీ యొక్క గ్రోత్కి కంట్రీ యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇలాగే ఇంకొక వేరే మార్కెట్ ఉంటుంది అది ఎంసీహెచ్ సెంటర్ అంటే ఏంటి అంటే కమాడిటీ మార్కెట్ అనమాట సో కమాడిటీ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు కమాడిటీస్ అంటే డే టు డే మనం వాడే కమాడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి లైక్ మనకి వస్తువులు ఉంటాయి అంటే ధాన్యం పండిస్తాము అదేవిధంగా మళ్ళీ ఫ్రూట్స్ పండిస్తూ ఉంటాము అదేవిధంగా ఈ మసాలా సరుకులు లైక్ క్లోవ్స్ కానీ ఇట్లాంటివి ఏంటంటే ఆల్రెడీ పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటను వాళ్ళు ట్రేడ్ చేయడానికి ఒక ఫ్యూచర్ డేట్లో కాంట్రాక్ట్ చేస్తూ ఇక్కడ ట్రేడ్ చేస్తూ ఉంటారు అనమాట అంటే ఎవరైతే ఈ స్టాక్ మార్కెట్లో దాన్ని ట్రేడ్ చేస్తారో వాళ్ళు దాన్ని డెలివరీ చేయాల్సి ఉంటుంది అంటే ఒకసారి కనుక కాంట్రాక్ట్ చేసుకున్నారు పలానా డేట్లో నేను డెలివరీ చేస్తాను అని అంటే అది వీళ్ళు దాన్ని వాళ్ళకి అమ్ముతారనమాట ప్రాక్టికల్గా సో దానికోసం ముందే అగ్రిమెంట్లు ఈ స్టాక్ మార్కెట్లో జరుగుతూ ఉంటాయి సో అంటే మనం డే టు డే వాడే మనం తినే వస్తువులు మోస్ట్లీ వీటిలన్నిటినీ ఈ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారు దాన్ని మనం ఎంసీఎక్స్ లేదా కమోడిటీ మార్కెట్ అని అంటాం ఇదే విధంగా వేరే మార్కెట్ ఉంటుంది అది ఏంటంటే మెటల్ మార్కెట్ అంటారు మెటల్ మార్కెట్ అంటే ఏంటంటే మెటల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐరన్ కానీ లేకపోతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కాపర్ కానీ జింక్ ఇట్లాంటివన్నీ ఏంటంటే మెటల్స్ సో ఈ మెటల్స్ కూడా మనకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇప్పుడు గోల్డ్కి విపరీతమైన డిమాండ్ ఉంటుంది కదా అందరు ఆభరణాలు కింద చేసుకోవడానికి అదేవిధంగా ఇప్పుడు ఐరన్కి ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని ఏదైనా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలని కానీ ఐరన్ చాలా అవసరం ఉంటుంది సో ఈ ఐరన్ కూడా అంటే ఒక చోట వాళ్ళు ఫ్యాక్టరీలో తయారు చేస్తూ ఉంటారు లేదా మామూలుగా ఐరన్ ఓర్ని తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు అదంతా ప్రాసెస్ అయిన తర్వాత ఒక ప్రోడక్ట్ కింద తయారైన తర్వాత దాన్ని సేల్ చేస్తూ ఉంటారు ఆ సేల్స్ అనేది కూడా ఏంటంటే ఈ మెటల్ మార్కెట్ అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది అంటే దీని యొక్క ఇండైరెక్ట్ మీనింగ్ ఏంటి అని అంటే మనం ఈరోజు బయట మార్కెట్లో ఒక కేజీ ఉల్లిపాయలు ఎంత కొనాలి అనేది ఈ స్టాక్ మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఈ స్టాక్ మార్కెట్లో ఎంత రేటుతో అయితే ట్రేడ్ అవుతుందో అంతే రేటుతో మనకు బయట సంతలో దొరుకుతాయి అనమాట సో అక్కడ రేట్లు ఎవరు డిసైడ్ చేస్తారు ఇప్పుడు చూడు ఒక కేజీ ఉల్లిపాయలు రేటు కానీ లేకపోతే ఒక బస్తా ధాన్యం యొక్క ఖరీదు ఎవరు డిసైడ్ చేస్తారు అని అంటే ఈ స్టాక్ మార్కెట్లో ఏ ప్రైస్తో అది ట్రేడ్ అవుతుందో ఆ ప్రైసే బయట వాళ్ళు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట లేకపోతే ఏంటంటే ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది కదా ప్రైస్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆఫీస్కి ఏంటంటే ఒక దాంట్లో ట్రేడ్ అవుతుంది ఇంకో దాంట్లో ట్రేడ్ అవ్వదు ఎక్కడ చీప్గా ఉంటే అక్కడ కొంటారు ఎవరైనా కానీ అందువల్ల ఏంటంటే యూనిఫామ్గా కంట్రీ అంతా ఒకే ప్రైస్ మెయింటైన్ అవుతుంది అది రీటెయిల్ మార్కెట్లో అవ్వచ్చు లేకపోతే ఈ స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు ఎక్కడైనా కానీ ఇదే ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అందుకోసమని ఈ డిఫరెంట్ మార్కెట్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట అది అందులో ఏంటంటే ఈ కమాడిటీ మార్కెట్ ఒకటి అదేవిధంగా మెటల్ మార్కెట్ ఒకటి క్యాపిటల్ మార్కెట్ ఒకటి ఇది కాకుండా మన కంట్రీలో బ్యాన్ చేశారు కానీ వేరే కంట్రీలో లీగల్గా చేసే ఇంకొక మార్కెట్ ఏంటి అని అంటే కరెన్సీ మార్కెట్ కరెన్సీ మార్కెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డాలర్ ప్రైస్ ఉందనుకోండి ఆ డాలర్ ప్రైసు సపోజ్ లేడాస్తే ఎయిటీ ఫైవ్ రూపీస్ అనుకోండి డాలర్ ప్రైస్ సో ఈ రోజున యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మనం ఇండియన్ కరెన్సీ పే చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఓ థౌజండ్ డాలర్స్ తీసుకున్నాం అనుకోండి థౌసండ్ డాలర్స్ అంటే మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంటే మనం పే చేస్తాం ఎయిటీ ఫైవ్ థౌసండ్ పే చేసి థౌసండ్ డాలర్స్ తీసుకుంటాం సపోజ్ లెటర్స్ ఏ మన ఫ్యూచర్లో కరెంట్ డాలర్ రేట్ పెరిగి లెటర్స్ అది నైంటీ రూపీస్ అయింది అనుకోండి అంటే మనం ఇండియన్ రూపీస్లో ఎయిటీ ఫైవ్ థౌసండ్ పే చేసాం కదా ఈసారి మనం ఏం చేస్తామంటే నైంటీ థౌసండ్ రూపీస్కి మనం ఈ థౌసండ్ డాలర్స్ వేరే వాళ్ళకి సేల్ చేస్తాం అంటే కరెన్సీనే మనం ఒక ఐటమ్ కింద సేల్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇది మనకి కరెన్సీ మార్కెట్ అని అంటాం ఈ కరెన్సీ మార్కెట్ మన ఇండియాలో ట్రేడ్ చేయరు ఇది ఇండియా యాక్చువల్ బ్యాన్ చేస్తుంది అనమాట కరెన్సీ మార్కెట్ లేదు ఇది కాకుండా రీసెంట్గా ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే క్రిప్టో మార్కెట్ అంటే క్రిప్టో కరెన్సీ సో క్రిప్టో కరెన్సీ గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది యాక్చువల్ అందులో డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి దీని గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చెప్తాను అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అసలు అది ఏం చేస్తున్నారు అందులో చీటింగ్ ఎలా జరిగింది నార్మల్గా అసలు ట్రేడ్ చేస్తే ఎలా ట్రేడ్ చేయాలి అసలు క్రిప్టో కరెన్సీ వాల్యూలా మామూలు కరెన్సీకి క్రిప్టో కరెన్సీకి తేడా ఏంటి ఇవన్నీ నేను డీటెయిల్గా ఇంకొక వీడియోలో చెప్తాను సో ప్రజెంట్ అయితే మనం ఈ క్యాపిటల్ మార్కెట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనికే మనం డిస్కషన్ని కన్ కన్ఫైమ్ చేద్దాం సో యాక్చువల్గా ఎందుకు చెప్పినట్టుగా ఏంటంటే ఒక క్యాపిటల్ మార్కెట్లోనే ఒక రోజుకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే రెండు లక్షల కోట్ల మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎర్న్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అందుకోసమనే అందరూ ఈ స్టాక్ మార్కెట్లోకి వస్తారు సో ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే మనకి గ్రేట్ ఆపర్చునిటీస్ ఉంటాయో అక్కడే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది సో అంటే ఒక్క ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఒక లక్ష రూపాయలతోటి నేను ఐదు సంవత్సరాల్లో ఒక వంద కోట్లు సంపాదించాలి అని అనుకుంటే ఈ స్టాక్ మార్కెట్లోనే పాజిబుల్ ఇంకా వేరే చోట ఎక్కడ పాజిబిలిటీ లేదు అంటే ఒక లక్ష రూపాయలు పెట్టి వంద కోట్లు సంపాదించే అవకాశం ఒక స్టాక్ మార్కెట్లోనే వస్తుంది దట్టు లీగల్గా వేరే వాళ్ళని ఎవరిని మోసం చేయకుండా చట్టబద్ధంగా సంపాదించవచ్చు సో ఇంతకన్నా బెటర్ ఆపర్చునిటీ ఇంకేముంటుంది స్టాక్ స్టాక్ మార్కెట్లోకి రావడానికి

మనం ఒక ఫైవ్ ఇయర్స్ కష్టపడి కసంత తెలుగుతేటలు వాడి ఏమని లేకుండా కూడా మనం వంద కోట్లు సంపాదించవచ్చు ఒక్క స్టాక్ మార్కెట్లో సిస్టమ్ ఉంది కూర్చుని బ్రెయిన్ వాడి సంపాదించవచ్చు ఇది తప్ప వేరే అవకాశం ఇంకెక్కడా ఉండదు మనకి ఓకేనా ఇంకా బయట అసలు ఏ టైప్ ఆఫ్ బిజినెస్లో అయినా తీసుకోండి ఏ టైప్ ఆఫ్ బిజినెస్లో అయినా కానీ ఫైనల్లో వాళ్ళ గోల్ ఏంటి అని అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక కంపెనీ బెటర్ ఏదో బిజినెస్ రన్ చేస్తున్నారంటే వాళ్ళ టార్గెట్ ఏముంటుందంటే ఈ స్టాక్ మార్కెట్లో తీసుకురావడమే వాళ్ళ టార్గెట్ ఉంటుంది అంటే ఎన్ఎస్ఎల్ రిజిస్టర్ చేసి ఆ షేర్స్ ఇక్కడ ట్రేడ్ అవ్వాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు బిజినెస్ని పెట్టిన ప్రతి ఒక్కళ్ళు అంటే ఇండియాలో ఉండే లేదా వరల్డ్లో ఉండే అన్ని బిజినెస్లు కూడా ఫైనల్ టార్గెట్ స్టాక్ మార్కెట్ అయినప్పుడు నీ బ్రెయిన్ వాడి ఈ స్టాక్ మార్కెట్ను ఒక్కదాన్ని నువ్వు టార్గెట్ చేసి నువ్వు చాలా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అన్ని బిజినెస్లకు ఓనర్ అయ్యే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుంది అందుకోసమని స్టాక్ మార్కెట్లోకి రావాలి అని అనుకుంటారు ఆబ్వియస్గా ఎక్కడైతే మనం చెప్పాను కదా ఏంటి అంటే తేనెపట్టి దగ్గర తేనె తేగలు ఉంటాయి మనకి ఎంత తీగా ఉంటుందో తేనె కుడితే అంతే బాధగా ఉంటుంది సో ఈ రెండు కూడా ఒకే చోట కంబైండ్గా వస్తాయి కాబట్టి మీరు ఎంత రిస్క్ చేయగలరు మీరు దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకోగలరు అనే దాన్ని బేస్ చేసుకుని దీంట్లోకి రావాలి తప్ప అందరూ మనీ సంపాదిస్తున్నారు కదా మనం సంపాదించేద్దాం మనం ఉంటే చేదులు కలుసుకుంటారు అట్ ది సేమ్ టైం అలా అని చెప్పేసి నీ తెలుగుతేటలు నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు నీకు తెలుగుతేటలు ఉండి వచ్చి నేను సంపాదించుకోగలను సంపాదించుకునే అవకాశం ఇప్పుడు ఉంది ఓకేనా సో అందుకోసమని చెప్పేసి ఎక్కువ మంది ఈ స్టాక్ మార్కెట్లోకి రావాలి అని అనుకుంటారు అయితే ఏంటంటే మన ఇండియాలో ఎక్కువగా చేసేదంతా కూడా ఒక క్యాపిటల్ మార్కెటే ఈవెన్ కమాడిటీ మార్కెట్ కూడా పెద్దగా ఎవరు చేయరు అదేవిధంగా ఈ కరెన్సీ మార్కెట్ ఎనీవే లేదు మనకి మెటల్ మార్కెట్ కూడా పెద్దగా ఎవరు చేయరు మెటల్ మార్కెట్ కూడా సో అంతా కూడా క్యాపిటల్ మార్కెట్ మీదే మ్యాక్సిమం రన్ చేస్తాము ఇప్పుడు షేర్లు ఎవరు ఇన్వెస్ట్ చేసినా కానీ ఓన్లీ క్యాపిటల్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తారనమాట కాబట్టి సో నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే క్యాపిటల్ మార్కెట్ గురించి ఇంకా డీటెయిల్గా నేను అనాలిసిస్ చేస్తాను అసలు ఈ షేర్స్ ఎందుకు పెరుగుతాయి ఎందుకు తగ్గుతాయి అసలు పెరగడానికి రీజన్స్ ఏముంటాయి తగ్గడానికి ఏమి రీజన్స్ ఉంటాయి సో దీన్ని యాక్చువల్గా బార్ మార్కెట్లో బయట ఉండే సిచ్యువేషన్స్ లైక్ ఏదైనా న్యూస్ వస్తే సపోజ్ ఏదైనా గవర్నమెంట్ ఏదైనా దాన్ని బ్యాన్ చేస్తుంది అనుకోండి దాని ఇంపాక్ట్ ఆటోమేటిక్గా ఈ స్టాక్ మార్కెట్లో కనిపిస్తుంటుంది ఎక్కడో ఉక్రెయిన్లో వారు జరిగితే మన స్టాక్ మార్కెట్ పడిపోద్ది ఎందుకు అని అంటే దానికుంటే ఇంప్లికేషన్స్ దానికి ఉంటాయి సో ఇవన్నీ అసలు దేని బేసిస్ మీద జరిగింది అనేది నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా చెప్తాను ఓకేనా సో ఈ రోజుకైతే నేను ఇది స్టార్ట్ చేస్తాను